ఆకాశవాణి గత కొన్ని వారాలుగా మనం నీటి సంరక్షణ గురించి నీళ్ళ కథల శీర్షికతో మనం చెప్పుకుంటున్నాం రవీంద్ర శర్మ గురూజీ గారు తన అనుభవాలు మరి పురాణాల నుంచి కూడా మనకి ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు ప్రాచీనలు నీళ్లను ఎట్లా సంరక్షించుకున్నారో చాలా చాలా ఉదాహరణలు చెప్పారు మరి ఇప్పుడు మళ్ళీ కూడా గ్రామాల్లో చైతన్యం వచ్చి ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న లాంటి వాళ్ళు పూనుకొని ప్రతి వాళ్ళు ఒక చెట్టు నాటడంతో ప్రతి వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు నీళ్ళని ఎట్లా సంరక్షించుకోవాలి ఏ రకమైన వ్యవసాయంతో నీళ్లు సంరక్షింపబడతాయో మరి ఒక ఫామ్ పాండ్ అంటే వ్యవసాయంలో ఒక బావి ఒక ఇంకుడు లాంటిది లాంటితో పెట్టుకొని నీళ్ళు నాపుకొని కరువు కాలంలో పంటకు నీళ్ళు ఇచ్చే పద్ధతులు కూడా ఉన్నాయి వీటన్నిటి గురించి బయటకు వచ్చి తెలుసుకొని ప్రతి యువకులు కనుక ఈ దీన్ని దృష్టి సారిస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తామని ఉన్నది మరి ఇప్పుడున్న నీళ్ళ కరువులో ఈ ప్రభుత్వం ప్రకటించిన పథకం కూడా ఉంది ఇంకుడు గుంతల పథకం ఇంటింటికి ఇంకుడు పెట్టుకోవాలని మరి దాని గురించి గురువు గారు ఏమంటారు మనం మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఉన్నాయి ఇప్పుడు ఎన్నో పథకాలు ఉన్నాయి నీళ్ళ గురించి కానీ ముందు కాలం ఏముండే ఏమున్నాయంటే పొద్దున శాస్త్ర చర్చ ఒకటి ఇతిహాస పురాణాలు రాత్రికి కథలు ఈ మూడు నర్సా ఉంటుండే పొద్దుగల శాస్త్రాలు దీని గురించి శాస్త్రం ఏమంటున్నది నీళ్ళ గురించి ఏమంటున్నది అడవి గురించి ఏమంటున్నది ఈ చర్చ సాగటి మళ్ళా ఇక పురాణాలు ఇది ఆ చరిత్ర రాత్రికి ఏమో కథలు పైకి ఎన్నో కథలు ఉంటుండే చెట్లకు కూడా చాలా కథలుండే నీళ్ళకు కూడా చాలా కథలుండే చెట్లపైకి కూడా చాలా కథలే ఉండే చాలా కథలు ఉన్నాయి ఎటువంటి దాంతోనే ఒక జిజ్ఞాస అనేది ఒట్టి మనిషికి జిజ్ఞాస ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటి కూడా చేసుకోవాలి అంటే ఆ ఈ చర్చలు కానీ నేర్పుతుండే ఎట్లా చర్చ నాటికాల నుంచి ఏమేమి సమస్యలు వచ్చినాయి దానికోసం కోసం ఆ సమాజం ఏం చేసింది ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఎటువంటి చర్చలు సాగుతూ ఉండాలి మళ్ళా ఇక ఎల్ రేపు సౌలర్లు బాగానే ఉన్నాయి మిషన్లు బాగానే వచ్చేసినాయి ఇవి అన్ని తోనే మంచిగా చేసుకోవచ్చు నెలల తర్వాత మనం చేసే పనులు ఏ గంటల పాటు అయిపోతున్నాయి చెరువుకు కూడా పొడవు చాలా ఈజీ చాలా ఈజీ అయిపోతున్నాయి సహజంగా అయిపోతున్నది కానీ దాన్ని ఎట్టు చేసుకోవాలి సమాజం ఎప్పటిదాకా దాంట్లో భాగం తీసుకోరు అప్పటిదాకా తనది అని అనుకోరు ఒళ్ళో చేసినందుకు మనది అని ఎట్ట అనుకుంటాం కానీ సమాజం బాగా చేసుకోవాలి ఇప్పుడు సమాజం అంతా ఎవరో వచ్చి ఏదో చేయాలని ఎదురు చూస్తున్న సమాజమే తప్ప ఎక్కడో ఒక రేరు ఉన్నాయి నాటి కాలం నుంచి మన సమాజానికి ఇవన్నీ అలవాట్లే ఎప్పటికి కూడా ఊర్లలో పెద్ద నగర భోజనాలు అయితే సమాజం అంతా కూడి చేసుకుంటారు చేసుకుంటున్నారు చాలా చాలా కలిసి ఇంకా చేసుకుంటూనే ఉంటున్నారు ఈ విషయాల్లో కూడా కొంచెం అంతా కావాలి ఇప్పుడు అమృత్సర్ గురుద్వారా ఉన్నది ఆ చెరువు సాఫ్ చేసేందుకు సిక్కుల వాళ్ళు అందరూ జమ అవుతారు అదొక పవిత్ర కార్యంలాగా అందరు జమ అయ్యి దాంట్లో ఉన్న బురద తీస్తారు తల గుళ్ళేస్తారు బురద కాంత లక్షల పైకి ఎత్తరాడ కొన్ని ఒక్క రోజులో మొత్తం ఎట్ట సాఫ్ చేసేస్తారంటే చెరువుని అట్ట చేసుకోవచ్చు మన ఊర్లో చెరువు కావు తెరుగులో దాని పెద్ద పండుగ చేసి ఒకరోజు మట్టి తీయచ్చు మట్టి రావాలి చేసుకోవచ్చు నాటకాల నుంచి ఉన్న పద్ధతి మనకు చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఇనుకుడు గుంతలు అవి ఇవి ఉసుకే కుప్పబడి ఉన్న అది ఒక వెనుకుడు గుంతలు లెక్కనే ఉంటుంది అది ఉసుకెళ్లన్నీ ఎనుకుతాయి భూమి లోపల ఎనుకుతాయి ఇప్పుడు ఛత్తు మీద ఒక ట్రాక్టర్ ఉసుకే పెట్టుకుంటే ఆ ఛత్తు కిందికి నీళ్ళు కార్పో ఎంతదండి ఎంతదండీ ఛత్తున్నా కార్తాయి అయితే ఉసుకే కుప్పబడి ఉన్న నీళ్ళు భూమి గుంచుకుంటాది భూమి లోపల దిగుతాయి కానీ కొన్ని కొన్ని జాగాలు గట్వంటిదైనా చేసుకోవాలి ఇప్పుడు ప్రత్యేకంగా గుంత పెట్టుకోవాలన్నా ఇంక ఇట్లా ఉండాలా కంకర పోయాలే రాళ్ళు అంత సమాధానం అంత సమాధానానికి తెలిసే నీళ్ళని ఎట్టా శుద్ధంగా చేయాలి ఇది నాటకాల నుంచి సమాజానికి తెలిసి ఉన్నది ఏది ఎత్తే ఎట్ట చేస్తే నీళ్ళు శుద్ధంగా అయిపోతుంది నీళ్ళు ఎనుకుతుంది భూమికి మన సమాజానికి ఈ విషయాలు కావు ఇవన్నీ ఆచరణకు వచ్చేసరికి ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అంతా కొత్త తరానికి ఇవన్నీ తెలియ కానీ పాత తరానికి మంచిగా తెలిసి ఉండేది కొత్త తరంలో ఊళ్ళో కూడా సిమెంట్ రోడ్లు ఇంటి ముందర కూడా మొత్తానికి మొత్తం ముందు ఇంటికి అంత పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఇంటి నీళ్ళు బయట పోయేది కాదు వెనక పెరట్టు చేసుకొని ఎంతో కూరగాయలు పండించేటోళ్ళు ఆ ప్రతి వాళ్ళకు ఎన్నో రకాల కూర ఇంటి నీళ్లు మొత్తానికి మొత్తం అండయించేటోళ్ళు గారు ఇవన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద ఊళ్ళు చేయబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు మన దేశంలో నాటికాల నుంచి పట్టణాలు లేవు పెద్ద పెద్ద సిటీలు లేవు ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు ఏం చేసినాయంటే ఒక పెద్ద నదిని నాశనం పట్టించేసాడు హైదరాబాద్ ముస్లిం నది నాశనం అయిపోయా నాగ్పూర్లో నాగ నది నాశనం అయిపోయా అన్ని జాగాలు ఢిల్లీలో యమున నది నాశనం అయిపోయా అంటే జనామా పెరగడంతో నదిని ఆక్రమించుకుంటూ ఆక్రమించు పెద్ద పెద్ద పట్టణాలు పార్కమే చేసాడు అంతే నాశనం పట్టించేసిండ్రు కానీ ఇప్పుడు తండ్రి ఆడుతున్నారు మళ్ళీ కానీ ఇప్పుడు గురువులలో కూడా మీరు చెప్పిన పరిస్థితి ఒకప్పుడు మీరు చెప్పినారు ఆదిలాబాద్ లో పదహారు చెరువులు ఉండేను అంతే ఇప్పుడు మాయమైపోయింది మెల్లగా 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 పట్టించేసి మొత్తం కానీ ప్రయత్నం చేస్తే అన్నీ అయిపోతాయిలే అంటే ఇప్పుడు సందేశం అంటే ఇప్పుడున్న సమాజం తప్పకుండా ఒక దృష్టి పెట్టి ముఖ్యంగా యువకులు ఒక దృష్టి పెట్టుకొని మళ్ళీ పాతకాలం యొక్క వైభవం తీసుకురావచ్చు రావచ్చు చిక్కు చేసినట్టు శికుల బాగానే చేస్తున్నారు వాళ్ళు తన గురుద్వారులో ఉన్న చెరులోని అన్నిది కూడా చాలా మంచిగా కాపాడుతారు అంటే ముందు సమాజంలో ఒక ఐకమత్యం ఉంది ఐకమత్యండి ఇప్పుడు ఊళ్ళో పది పదిహేను రకాల ఉంటాయి అంతే వాళ్ళందరూ ఒక్క మాట నడాల నడాలి చేసుకోవాలి ఇక మొత్తానికి చేసుకోవచ్చు కూడా గ్రామం అంటేనే అర్థమైంది అంటే గ్రామంలో ఇవన్నీ ఉండవలసిందే గ్రామం గర్భంతోనే పుట్టింది ఒక గర్భంలో పిల్లగాడు ఎట్టయితే సురక్షితంగా ఉంటదో గట్టనే మొత్తానికి ఆ సమాజాన్ని సురక్షితంగా ఉంచేది గ్రామము గర్భం పైకి అది దానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలి అట్ట గర్భం పైకే జనులు కూడా చాలా నీళ్ళని కాపాడుతారు కదా కూడా అంటే మన దేశంలో మతాచారాల ప్రకారం కూడా నీళ్ల సంరక్షణ కోసం కొన్ని ఉన్నాయి కస్టమ్స్ పెట్టినారు నిబంధనలు పెట్టినారు బిల్కు ఏ నిబంధనలు లేని కొన్ని జాతులే వాటిని వృధా అంతే ఎప్పుడు దాన్ని వస్తుపై అనుకుంటున్నారు అందుకని కొందరు అమ్ముతున్నారు అమ్ముతున్నారు కొన్ని రాజస్థాన్ లాంటి జాగాలు అమెటోళ్ళు గారు నీళ్ళు దొరికాయి నీళ్లు కాపాడుకోవాలి కరుసక్తే చేసుకోవచ్చు మంచిగానే చేసుకుంటేనే బాగుంటది సరే మహారాజా చాలా కథలు చెప్పుకున్నాం ఇగా భాగాలుగా మీరు నీళ్ళ గురించిన ఒక చైతన్యం మరి మొదటి నుంచి అంటే మూలం నుంచి ఊర్ల నుంచే రావాలని చెప్పి మీరు చెప్పినారు వాళ్ళ ప్రతి మనిషి తన జన్మ నక్షత్రం ప్రకారం ఒక చెట్టు నాటుకోవాలని కూడా మీరు చెప్పినారు మరి పాత కాలంలో ప్రాచీన కాలంలో నీళ్ళను రకరకాల పద్ధతుల ద్వారా అంటే అది మతాచారము మూడాచారం అయినప్పటికీ దాని అర్థము నీళ్ళను కాపాడుకోవడం చెరువులో స్నానం చేసే వాళ్ళు ఐదు దోషల మట్టి వేస్తే అధికారం ఉంది ఇట్లాంటి నీళ్ళ సంరక్షణలో పాత ప్రాచీన సమాజం విధించిన నిబంధనలన్నీ కూడా మనకు చక్కగా వివరించినారు చాలా సంతోషం అండి నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా